జాన్జీగిరి జబ్బనా సార్ వంశీ సార్ అంటే వంశీ నాకు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే ఫస్ట్ ప్రభాస్ పరిచయం అయిన తర్వాత వంశీ వీళ్ళందరూ పరిచయం అయ్యారు అన్నమాట. అంటే లిమిటెడే ఉంటారు మీ వాళ్ళు కూడా, దోస్తానైనా సుట్టాలైనా ఎక్కువ. అంటే ఎప్పుడైనా ఒక పెద్ద మనిషి ఒక ఆయన చెప్పాడు, ఫ్రెండ్స్ ఎప్పుడు మన లెక్క పెట్టి వెళ్ళలానే ఉండాలి. ఇంతమంది ఉన్నారని వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు, అక్వెంటెన్స్ అంటారు. ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఓపెన్ గా మాట్లాడేది చాలా తక్కువ మందే ఉంటారు. మనం ఏదైనా అన్ని షేర్ చేసుకోగలం. అట్లా చాలా తక్కువ మంది ఉంటేనే అంత బెటర్. ఎక్కువ మంది ఉంటే కామెంటింగ్ అవుతుంది. అవును, అక్వెంటెన్స్ ఓకే, అక్వెంటెన్స్ వాళ్ళు కలవటం మాట్లాడటం, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు ఎవరికైనా కూడా. ఎంతమంది ఉన్నారు లైఫ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు? మీకు ఎంతమంది ఉన్నారో చెప్తానే లేరు మీరు. మంచిగా పోలీస్ వేషం వేసినాం, పోలీస్ క్యారెక్టర్ చేసినాం, తర్వాత టిక్ టాక్ రీల్స్ వేషం చేసినాం, మళ్ళీ వైఫ్ వేషం ఎప్పుడు వేస్తావు రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో తెలియదా, అది దేవుడి చేతిలో ఉంది డిసిషన్, నా చేతిలో. మీ అమ్మనాయన గట్టిగా ఉంటే అయిపోతుంది, కానీ వాళ్ళు ఏమనేటట్లేరు. నేను వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ తప్పించుకొని తిరుగుతుందా? లేదు పాపం, తిను బిజీ.